వెల్కమ్ బ్యాక్ టు బయోసెఫియాస్ ఛానల్. ఇప్పుడు మనం తులసి నర్సరీ దగ్గర ఉన్నాం. తులసి నర్సరీలో మన బయోసెఫియా ప్రోడక్ట్స్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం, రండి. వీరే తులసి నర్సరీ ఓనర్. హలో సార్, మీ ఇంట్రడక్షన్. నా పేరు శ్రీనివాస్ అండి. మాది 2001 జూన్లో లాంచ్ అయింది నర్సరీ. అప్పటి నుంచి కూడా మేమే మెయింటైన్ చేస్తున్నాం. మాది మాస్టర్ ట్యాంక్ ఎన్ఎండిసీ ఆపోజిట్లో ఉంటుంది తులసి నర్సరీ. ఇంకా మా దగ్గర టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, హర్బల్ ప్లాంట్స్, ఇంకా కొన్ని ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, పాట్స్ ఎక్స్ట్రా. బయోసెఫియా ప్రొడక్ట్స్ మీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? శివ అని ఒక పర్సన్ ఉన్నాడండి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనుకుంటా. ఇంకా ఆయనే ఫస్ట్ నుంచి కూడా 2000 నుంచి ఆయనే మాకు పరిచయం. ఇంకా ఆయన త్రూ ఇంకా మార్కెటింగ్ బాయ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం చేయండి. సార్, మీరు మా బయోసెఫియా ప్రొడక్ట్స్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యారు? బయోసెఫియా వచ్చేసి నేను 2000 నుంచి నేను వాడుతున్నానండి. దీంట్లో ఒకటి సాయిల్ మిక్స్, ఒకటి ఇంకా ప్లాంట్ సప్లిమెంట్ న్యూట్రిషన్, ఒకటి ఇంకా 25 kg బయోసెఫియా మాన్యువల్ అయితే ఉంటుందో అవి వాడడం జరుగుతుంది. నాకు కస్టమర్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాగని మంత్ ఏది సేల్ అవుతుంది సార్? అది ఎక్కువ ప్లాంట్ సప్లిమెంట్ న్యూట్రిషన్ బాగా సేల్ అవుతుందండి. ఎందుకంటే 1 kg ఇంకా ఎవరైనా 20, 10, 15 పాట్స్ ఉన్నా కూడా ఈజీ టు గ్రో, ఇది యూజ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ అది వాడుతున్నారు. ఓకే, అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది పిఎన్ఎస్కి? లేదు, కావాలనో కొంత కస్టమర్లు వచ్చి అదే కావాలని అడిగి తీసుకునేటోళ్ళు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. పర్ మంత్ వచ్చేసి నేను 1000 ప్యాకెట్స్ దాకా నేను సేల్ చేస్తాను. సార్, మీరు అంటే వచ్చే కస్టమర్స్కి మా ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయమని చెప్తున్నారు? ఇప్పుడు లూజ్ మాన్యూర్ ఉంది కదండి మీరు బయోస్పీది, అది ఏం చేస్తామంటే రెడ్ సాయిల్ ఉంటుంది కదా, ఈ రెడ్ సాయిల్ ఒక 2 గంపలు రెడ్ సాయిల్లో ఒక గంపకు ఒక్కో పీటు, ఒక గంప జస్ట్ మన బయోస్పీ మాన్యూర్ ఏదైతే ఉంటుందో అవి మిక్స్ చేసి యూజ్ చేసుకుంటున్నా. కొత్త ప్లాంటేషన్ కానీ లేకపోతే రిపోర్టింగ్ చేసినప్పుడు కానీ యూజ్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉంటుందండి. పిఎన్ఎస్ ఎలా చెప్తున్నారు సార్? పిఎన్ఎస్ అయితే ఈచ్ వన్ పొటెడ్ ప్లాంట్కి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పిఎన్ఎస్ మీన్స్ ఇది ప్లాంట్ న్యూట్రిషన్ మాన్యూర్ అనమాట. అది ఈచ్ వన్ పొటెడ్ ప్లాంట్ 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ బిఫోర్ ట్రిమ్మింగ్ తర్వాత ఈ బయోస్పిన్ యూజ్ చేసినట్టయితే ఇంకా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అలా చేస్తే అలా జస్ట్ 10 డేస్ వన్స్, ఇంకా డిపెండ్ ద ప్లాంట్స్. మీకు బయోసెఫియా ప్రొడక్ట్స్ ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మేడం కొన్ని నేనే పర్సనల్గా యూజ్ చేస్తూ ఉంటాను, కొన్ని పోతో వెరైటీస్, కొన్ని కటింగ్ వెరైటీస్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. అందుకని ఆ ప్రోడక్ట్ని 2000 నుంచి కూడా ఎడవకుండా వాడుతున్నాను. అవునా, అంటే ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది? రిజల్ట్ అంటే ఫ్లవరింగ్లో కానీ లేకపోతే కొంచెం ఏమైనా ఇండో ప్లాంట్స్లో గ్రోత్లో కానీ కొన్ని కొన్ని అయితే ఎక్కువ ఈ బయోస్పీనే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసి అలా పెడుతున్నాం అనమాట. బాగుంది, రిజల్ట్ బాగుంది. అందుకే మేము కూడా కస్టమర్కి అంత ఎక్స్ప్లెయిన్ చేసి
ఆ కంపెనీ గురించి ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేస్తాం. అందుకే దీని సజెస్ట్ చేయగలుగుతాం 100% ఇది చేస్తాం. సార్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్ ప్లాంట్స్ కి నార్మల్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు బయోసెఫియా ప్రొడక్ట్స్ లో? ఫ్రూట్ ప్లాంట్స్ కంటే మేడం ఆల్రెడీ వర్మీ కంపోస్ట్తో పాటు బయోసఫీ కూడా యూజ్ చేయాలి. అందరికీ బయోసఫీ అంటే కొద్దిగా రేట్ కొద్దిగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అలా దానికోసం అని చెప్పేసి జస్ట్ కొద్ది వర్మీ కంపోస్ట్ వాడితే దాంతోపాటు బయోసఫీ కూడా వాడమని సజెస్ట్ చేస్తున్నాం మేము. దాంతోపాటు కోకోనట్ రెడ్ సాయిల్ ఇవన్నీ కూడా అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి మంచి రెస్పాన్స్ ఉంటుంది. వర్మీ ఒక్కటే యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది అంత ఇదిగా ఉంది. వర్మీలో ఏంటంటే ఓన్లీ మాక్రోన్యూట్రియంట్స్ అండ్ పీకే మాత్రమే ఉంటాయి. When coming to biosafia's organic manure, 8 different types of nutrients ఉంటాయి. అవును మేడం. అంటే ఇది యూజ్ చేయడం వల్ల వాళ్ళకి అంటే వేరే ప్రొడక్ట్ కి వెళ్ళవలసిన అవసరం అనేది ఉండదు. కాకపోతే అందరు కొద్దిగా రేట్ ఆఫ్ కంపేరింగ్ టు రేట్ ఇచ్చి చేస్తారు కదా, అందుకని చెప్పేసి కొద్దిగా అలా కంపేర్ చేసి చెప్పాల్సి వస్తుంది అనమాట. కానీ వాడిన వాళ్ళకైతే 100% ఒక్కొక్కరు ఏమో బిలీవ్ చేసిన వాళ్ళు ఏమో బయోస్ఫీని ఎక్కువ వాడుతున్నారు లేదు అనుకుంటే ఫస్ట్ ఆయిల్గా కొద్దిగా తీసుకుని వాడి తర్వాత వాళ్ళే ఎక్కువ డిపెండ్ అయ్యి. మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇండోర్ అవుట్డోర్ ఎయిర్ ప్యూరిఫయర్స్ బోన్స్ ఆయిల్ ప్లాంట్స్ సక్యులెంట్స్ క్యాక్టర్స్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి సార్, మీరు అవన్నీ ప్లాంట్స్కి బయోసెఫియా ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు మేడం? అన్ని ప్లాంట్స్ కూడా ఆల్సో ఏంటంటే హెర్బల్ ప్లాంట్స్కి అయితే బయోసెఫీ కంప్లీట్ ఆర్గానిక్ మాన్యూర్. ఇదొక చికెన్ డంగ్తో చేసిన మాన్యూర్ కాబట్టి పౌల్ట్రీ మాన్యూర్ కాబట్టి ఇది హెర్బల్ ప్లాంట్స్కి అయితే మేము యూజ్ చేస్తున్నాం. యూజ్ చేయమని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది హెర్బల్ ప్లాంట్స్కి ప్రిఫరెన్స్ చాలా ఇస్తున్నారు. ఆ ప్లాంట్స్ కూడా మేము ఎక్కువ మీకు ఏమి ఇది హార్మ్ఫుల్ ఉండదు హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి అని చెప్పేసి ఉంటుంది, గ్రోత్ కూడా బాగుంటుందని చెప్తున్నాం మేడం. హెర్బల్ ప్లాంట్స్ వాటికి అన్నిటికీ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అన్నిటికీ వాడుతున్నాం మ్యామ్. బోన్సై కూడా నేను రిపోర్టింగ్ చేసినప్పుడు అవి బోన్సై కూడా ఈ బయోస్ఫీ యూజ్ చేయడం జరుగుతుంది, కానీ చాలా మంచి గ్రోత్ కూడా ఉంది మ్యామ్. మీరు పాటింగ్ చేస్తున్నారు కదా, పాటింగ్లో అంటే ఏమేమి కలిపి చేస్తున్నారు? రెడ్ సాయిల్ కోకోపీట్ బయోసెఫీ కలుపుతామండి, గ్రోత్ బాగుంటుంది దానివల్ల. ప్లాంట్ ఎంత క్వాంటిటీలో కలుపుతున్నారు? మేము మామూలుగా ఒక 3 bags మట్టి, 1 bag కోకోపీట్, 1 bag ఏమో బయోసెఫీ కలుపుతాం. అంటే ఇది కలపడం వల్ల అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రిజల్ట్ బాగుంది, చాలా బాగుంది. నార్మల్ వర్మీ కంపోస్ట్ కన్నా ఇది బాగుంది. బయోసెఫియా ప్రొడక్ట్స్ తీసుకున్న కస్టమర్స్ వచ్చి అంటే మీకు ఏమైనా కంప్లైంట్స్ రేజ్ చేశారా? లేదు, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మనం అమ్మేటప్పుడు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతాం ఈ ప్లాంట్ అయితే ఇలా వాడాలి, లేకపోతే మీ దగ్గర ఏ ప్లాంట్స్ ఉన్నాయి ఆ ప్లాంట్స్కి అయితే ఇంత ప్లాంట్స్ని బట్టి మీరు సజెషన్ చేయడంతో పాటు ఎంతెంత క్వాంటిటీ ఇవ్వాలి ఎలా వాడాలి అన్నది క్లియర్గా మేము చెప్తాం కాబట్టి వాళ్ళు రిమైండింగ్ కంప్లైంట్ కాదు ఇంకోటి ఇవ్వండి అన్న విధంగా కస్టమర్ని అడగడం జరుగుతుంది. టెర్రస్ గార్డెనర్స్కి ఎలా సజెస్ట్ చేస్తున్నారు? టెర్రస్ గార్డెన్స్కి అయితే మేడం ఫస్ట్ ఎవరైనా ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ రెడ్ సాయిల్తో పాటు బయోస్పీ ఇంకా కోకోపీట్ నీమ్ కేక్ ఇవన్నీ కూడా ఇస్తాం అనమాట. ఇచ్చి అది డిపెండ్ ద పాట్ని బట్టి వాళ్ళు క్వాంటిటీ యూజ్ చేయమని చెప్తున్నాము. పాట్ సైజ్ని బట్టి ఇంత క్వాంటిటీ యూజ్ చేయమని చెప్తున్నాము. ఎప్పుడైనా వాళ్ళు ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి బిఫోర్ బయోస్పీ యూజ్ చేసినప్పుడు ప్లాంట్ని ట్రిమ్ చేయడము, ట్రిమ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని అప్లై చేయడం అలా చేస్తూ ఉంటే బాగుంటుందని చూస్తున్నాం. చాలామంది కూడా బాగున్నాయి, బాగా వస్తున్నాయి, గుడ్ వెరీ ప్రొడక్ట్ అన్నట్టు ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే అమ్మేమంటే అది కాదు మేడం, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మాకు అది తృప్తి ఉంటుంది, అలా ఉంటుంది మ్యామ్. కానీ ఉన్న కంప్లైంట్స్ అయితే ఏం లేదు, తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ డ్రైవర్ని వాళ్ళు పంపించేసి బయోస్పీనే కావాలని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. సార్ బయోసెఫియా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అంటే డెలివరీ కానీ మా వాళ్ళు మీతో వచ్చి కన్వర్సేషన్ కానీ ఎలా ఉంది? బయోసెఫీ నేను 2000 నుంచి చూస్తున్నాను, వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఎవరైనా కస్టమర్ వచ్చి నాతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా సార్ బయోస్పీ అలా కదా ఇలా కదా అని ఎక్స్ప్లెయిన్ చేయడము, కస్టమర్ని కూడా సాటిస్ఫై చేయడం అలా కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీగా ఉంటారు. మేడం మా వైఫ్ అండి, ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మా మేడం మొత్తం మెయింటైన్ చేస్తా ఉంటా నర్సీ అంతా, ఇంకా నాకన్నా కూడా మంచి నాలెడ్జ్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైంని మా టీంతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ. బయోసెఫియా.